సిరియా నక్క మీద తాటిపండు పడ్డ చందంగా తయారైంది ఇజ్రాయెల్ పరిస్థితి. ఒకవైపునేమో హమాస్ దాడులు, హిజ్బుల్లా దాడులు, హౌతీ దాడులు, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ దాడులు, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ దాడులు, పాలస్తీనా, ఇరాక్కు, సిరియా, లెబనాను, యెమెను వీళ్ళందరి దాడులకు తోడు ఇరాన్ వాళ్ళ దాడులు వచ్చి తలడిల్లుతూ ఉంటే, రివర్స్ అటాక్స్ చేస్తూ ఉంటే, పనిలో పనిగా మానవత్వానికి మాయని మచ్చ, లేకపోతే పౌర హక్కులకి మాయని మచ్చ అంటూ వీళ్ళ మీద ఇచ్చినటువంటి కంప్లైంట్లు ఏవైతే ఇచ్చుకుంటూ వచ్చారో ఆ కంప్లైంట్లకి ఇప్పుడు కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో కీలకమైనటువంటిది ఏంటంటే అంతర్జాతీయ కోర్టులో, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో రేపో మాపో ఇక టైం దగ్గరకు వచ్చింది. 19 తేదీల్లో ఇచ్చేటటువంటి లిస్టు ఏది తొలిదశ జడ్జిమెంట్ ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. అందులో భాగంగా ఇజ్రాయెల్ అధికారుల మీద నిషేధం విధించడానికి, అంటే నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయడానికి రెడీ అవుతున్నారు. దీంతో అత్యవసరంగా ఇజ్రాయెల్ దాని మీద సమీక్ష చేసుకుంటుంది. అమెరికా, యూరప్ దేశాలు యుద్ధాన్ని తగ్గించడం కోసం అంతర్జాతీయ న్యాయస్థానం చేత ఈ పని చేయిస్తారని ఇజ్రాయెల్ నమ్ముతోంది. తద్వారా కొంతమంది అధికారులకి అంతర్జాతీయంగా ఎక్కడ దొరికితే అక్కడ తీసుకొచ్చి అరెస్ట్ చేయమని చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది. ఇజ్రాయెల్ని కూడా అరెస్ట్ చేసి మాకు అప్పగించమనే అవకాశం ఉంటుంది. దాన్ని ఎలా ఫేస్ చేయాలన్న దాని మీద న్యాయ నిపుణులతో చర్చలు, అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగంతో చర్చలు చేస్తాం. ఇజ్రాయెల్ వంతైంది.